శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి పదా నిన్నటి నుంచి మా చెల్లిని ఫాలో అవుతున్నావా సార్? అది కాదు సార్. ఏది కాదురా, ఏంటి తమాషగా ఉందా? ఒక్క నిమిషం సార్. నిన్న మీ సిస్టర్ చేతిలో ఉంచి ఈ బుక్ జారిపడింది, తనకి ఇవ్వాలని వెంట వెళ్ళా అంతే సార్. ఓహో, ఇదిగోండి మీ బుక్. అన్నయ్య, నేను మిస్ అయిందని చెప్పానే, ఆ మ్యాథ్స్ బుక్ ఇదే. ఇది ఇవ్వాలనే మీ వెనకొచ్చాను. మీరేమో మిమ్మల్ని ఫాలో చేస్తున్నాం అనుకున్నారు. సారీ అండి. ఏమి అనుకోక బ్రదర్, పొరపాటు మాదే. పర్లేదండి. అమ్మయ్యా, మీ బుక్ మీకు ఇచ్చేశాను. థ్యాంక్స్. వెళ్దాం అన్నయ్య. వస్తాం. ఇట్స్ ఓకే. చెప్పకూడదు కానండి, మా రాకేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్వీట్స్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి?
ఒకసారి అమ్మాయిని తీసుకొస్తే. పార్వతి, అమ్మా రెడీ అయ్యావా? అలా ఉండకమ్మా, ఈ పెళ్లి చూపులు నీకు ఇష్టం లేవని నాకు తెలుసు, కాని కన్న తల్లిని కదా, నా ఆరాటం నాది. ఈ ఇంట్లో నా ప్రమేయం ఉన్నా లేకున్నా ఏవేవో జరుగుతున్నాయి, అవును కాదు అని చెప్పటమే నా వంతు. చూడమ్మా, మంచి సంబంధం, మనస్థాయికి తగింది, అబ్బాయి లక్షణంగా ఉన్నాడు, ఇంకేం కావాలమ్మా? అమాయకత్వం ఇచ్చే అంత ఆనందం ఇంకేది ఇవ్వదని నిన్ను చూస్తే తెలుస్తోందమ్మా. సర్లే పద, పదమ్మా. మా అమ్మాయిని చెప్పకూడదు, కానీ చదువులో సరస్వతి. లక్ష్మీ కళ ఏంటో మీకు తెలుసు. మావాడే తక్కువ కాదండి, విష్ణుమూర్తుల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు, శివుడిలా తన శరీరంలో సగ భాగాన్నిస్తాడు. అబ్బాయిని ఒకసారి చూడమ్మా. రాకేష్, అమ్మాయిని ఒకసారి చూడు. నేను తనతో ఒకసారి మాట్లాడాలి.
కాఫీ తీసుకుంటారా? మీరు నాకు హెల్ప్ చేయాలి. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పాలి. నేను మీకు నచ్చలేదా? నా ఉద్దేశం అది కాదు. థ్యాంక్స్. ఎందుకు? నిజానికి నాకే ఈ పెళ్ళి ఇష్టం లేదు. మా అమ్మ బలవంతం మీద రావాల్సి వచ్చింది. మీకు ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న లోపే మీరే చెప్పారు. ఎనీవేస్, మీ మనసులోని మాట ఖచ్చితంగా చెప్పినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్. ఈ విషయం ఇప్పుడే మీ పేరెంట్స్ చెప్తాను. ఒక్క నిమిషం. మీరిప్పుడే వెళ్ళి అమ్మాయి నచ్చలేదని చెప్తే నేను ఫోర్స్ చేశానని మా వాళ్ళు అనుకుంటారా? ఆలోచించి చెప్తామని కాస్త కూల్గా చెప్పి వెళ్ళండి. అలాగే, పదండి వెళ్దాం.